प्रभुत्वम वद्द पेंडिंग लो उन्ना फाइन मैन कमिटी रिपोर्ट्स नमल चेसी ज्वेलर्स शॉप लो वरना उपाधि कोल्पोतुन्न स्वर्णकारुल आडुकोवालनि कोरारु ముస్తాబాద్ విశ్వబ్రహ్మణ్య స్వర్ణకారుల సంఘం ప్రతినిధులు ఈ సందర్భంగా ముస్తాబాద్ తహసీల్దార్ గణేష్ కు వినతి పత్రం సమర్పించారు జై స్వర్ణకార జై స్వర్ణకార జై స్వర్ణకార కార్పొరేట్ జ్యువెలర్స్ ని వెంటనే నిలువరించాలి కార్పొరేట్ జ్యువెలర్స్ ని వెంటనే కాసూరు శ్రీకాంతాచారి ఈ ఉద్యోగంలో అగ్రభాసిన వరుడు ఎంతో మంది అమల త్యాగంతో వచ్చిన తెలంగాణలో మా విశ్వబ్రహ్మలకు ఎలాంటి సదుపాయాలు కల్పించలేదు మాకు బెనిఫిట్ ఇవ్వలేదు ఇలా గీతా కార్మికులు పద్మశాలు అని చెప్పడం జరుగుతుంది తప్ప వాళ్ళకి ఇచ్చిన విధంగా మాకు ఈమెను చాలాసార్లు బెనిఫిట్ కల్పించమని చెప్పిన ఆత్మహత్యలు నివారించమని ఈ జ్యువెలర్ షాపులను కొంచెం కట్టుబాట్లు చేయమని చెప్పిన ఆ షాపులు చేయబట్టి ధరలు వేరు కాబట్టి కనుక లేవు ఆత్మహత్యలు ఆఖరి కేకలు అప్పుల బాధలు వృత్తి చేసే పరిస్థితి లేదు మేము నమ్ముకున్నది ఏంటంటే స్వర్ణకార వృత్తి ఇదే మా జీవనాధారం మళ్ళా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండల కేంద్రంలో సన్నకార సంఘ సభ్యులందరూ కలిసి తహసీల్దార్ మరియు మండల తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వమని చెప్పి రాష్ట్ర సన్నకార సంఘం ఆదేశానుసార ప్రకారం ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో తహసీల్దార్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఏమిటి అంటే ఈ జ్యువెలరీ షాపుల వల్ల వెండి బంగారం పెరగడం వల్ల అప్పులు ఆత్మహత్యలు నివారించమని గతంలో కూడా వినతిపత్రాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వానికి విన్నవించడం జరిగింది. పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా కోరడం జరిగింది. ముఖ్య భూమిక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మొదటి ఆశయం నెరవేర్చే సిద్ధాంత ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధన నిజంగా మాకు ప్రత్యేక గుర్తింపునిస్తారని చెప్పి ఆశించాము. అది జరగలేదు. మరదశ ఉద్యమంలో హంగుడైన కాసు సీతాచారి మా స్వర్ణకారుడే అతని వల్ల కూడా ఎంతో ఉద్యమం ఇలా వసూలు అతని అసలు భాషన ఉద్యమం ఎత్తున ఎగసి ఈరోజు తెలంగాణ సాధించుకోవడం జరిగింది. అమల త్యాగంతో అలాంటి విశ్వబ్రాహ్మణులను కనీసం గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. మా స్వర్ణకార యువ కిషోరులు విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు 35 మంది తెలంగాణ స్టేట్లో దాదాపు సుమారు 35 మంది చనిపోవడం జరిగింది. ఈ దొంగ బంగారం నెపంతో పోలీసు వేధింపులు తర్వాత ఈ అప్పుల బాధలతో ఆత్మహత్యలు జరగడం జరుగుతున్నాయి. ఆత్మలో జరిగిన నివేదికలు కూడా అందరూ మేము చెప్పడం మీడియా ముందు పెట్టడం కూడా జరిగింది. మాకు వేరే స్టేట్లలో ఏ విధంగా అయితే బెనిఫిట్ చేస్తుందో ఈ గీతా కార్మికులకు పద్మశాలులకు ఆ విధంగా మాకు చేయమని చెప్తున్నాము. రెండవది ఏంటంటే ఇతర రాష్ట్రాలలో స్వర్ణకారులకు చాలా వెసులుబాటు కల్పించింది ఆ ప్రభుత్వాలు, ఆ విధంగా మాకు కల్పించమని కోరుతున్నాము. సరే ఈ 100,000 రూపాయల సాయం అది ఎక్కడ పోతుంది? మేము ప్రత్యేకించి మాకైతే చొరవ చూపి మాకు ఇచ్చిందైతే ఏం లేదు. ఇంతవరకు అయితే అది ఎవరికో ఇద్దరికి ముగ్గురికి ఇవ్వచ్చు. మరి చాలామంది పేదరికంలో మగ్గుతున్నాం. వ్యవసాయ భూములు లేవు, వేరే పనిచేసే పరిస్థితులు లేవు. ఈ వెండి బంగారం ధరలు పెరగడం వల్ల చాలా సమస్యలు కూడున్నాయి. ఎందుకంటే పని చెప్పే వాళ్ళు లేరు, చేయించుకునే వాళ్ళు లేరు. జ్యువెలరీ షాపులకు ఇవ్వబడుతుంది. ఒక సిద్ధిపేటనే 3 జ్యువెలరీ షాపులు పెట్టిన తర్వాత ఈ ప్రాంత పనులు అక్కడ జ్యువెలరీ షాపులకు ఉన్నాక స్వర్ణకారులకు ఇప్పుడు పద్మశాలులకు వెసులుబాటు కల్పించి అక్కడ వస్త్రోత్పత్తి అని కోట్లు ఇస్తుండు సార్. మరి ఇదే స్వర్ణకారులకు స్టేట్ పరంగా మరి వీళ్ళ బాధలు ఏంది? ఉద్యమంలో మొదటి ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వాలా, మరి వీళ్ళకి హెల్ప్ చేద్దాం, సహకరిద్దాం, సాగిద్దాం అలాంటి ఆలోచన లేదు. కనీసం మాత్రం గుదించింది లేదు ప్రభుత్వం. తక్షణమే ఇప్పుడు ఎంఆర్ఓ గారికి ఇచ్చామేందంటే ఈ డిమాండ్లు నెరవేర్చమని రాష్ట్ర ప్రభుత్వానికి పంపించమని మీడియా ముఖంగా కేటీఆర్ గౌరవ కేటీఆర్ గారిని గౌరవ కేసీఆర్ గారిని కోరుతుంది. ఏంది అయ్యా, మాకు మీరు గీతా కార్మికులకు ఏ విధంగా అయితే వెసులుబాటు కల్పించి వాళ్ళకి ఎలాగో న్యాయం చేస్తుందో, ఈ పద్మశాలకు ఏ విధంగా బెనిఫిట్ కల్పిస్తుందో ఆ విధంగా మా స్వర్ణకారులకు బెనిఫిట్ కల్పించి ఆదుకోండి. లేదా మీకు ఆత్మహత్యలు అనేది పరంపర కొనసాగుతుంది. ఈ పేదరికము, ఈ ఇబ్బందులు చాలాసార్లు మీ దృష్టికి తీవడం జరిగింది. మరోసారి పత్రికా ముఖం మీకు కృతజ్ఞతలు తెలుపు. ఈ విషయంలో మీరు చొరవ చూపి తక్షణ స్పందించి మాకు న్యాయం చేయమని కోరుతున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా ప్రతి జిల్లా వ్యాప్తంగా, ప్రతి మండల వ్యాప్తంగా ప్రతి స్వర్ణకార సభ్యులు గౌరవ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఏదైతే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వము అన్ని వర్గాల వారిని, అన్ని కులాల వారిని ఆదుకోవడం జరిగింది. కానీ కేవలం స్వర్ణకారులకు మాత్రము ఎలాంటి అవకాశాలు, ఎలాంటి బెనిఫిట్ కల్పించడం లేదు. కావున మేము గౌరవ ప్రభుత్వానికి చెప్పదలసిన విషయం ఏంటిదంటే ఈ యొక్క కార్పొరేట్ జ్యువెలరీస్ రావడం వల్ల మా యొక్క స్వర్ణకారుల పొట్ట మీద కొట్టడం జరుగుతుంది. కనీసం పుస్తమట్టలు కూడా చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. పుస్తమట్టలు కూడా వాళ్ళు జ్యువెలరీ షాప్ని ఆధారపడుతున్నారు. కావున మా స్వర్ణకారులకు ఎలాంటి ఉపాధి లేక చాలామంది చనిపోవడం జరుగుతుంది. కాబట్టి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా మన యొక్క కేటీఆర్ గారికి మేము విన్నవించవలసింది ఏంటి అనగా, మా స్వర్ణకారులను ఆదుకోండి.
స్వర్ణకళ ఆదుకోవాలని కోరుతున్నాము. అదేవిధంగా మా స్వర్ణకళకు ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేయండి. మాకు కొంచెము అమౌంట్ ఒక ఫెడరేషన్ ఏర్పాటు చేసి స్వర్ణకళల వెల్ఫేర్ అమౌంట్ లాగా మాకు ఏర్పాటు చేసి స్వర్ణకళల ఆత్మహత్యలను నివారించాలని మేము కోరుకుంటున్నాము. అందుకొరకే ఈ రోజు మేము గౌరవనీయమైనటువంటి ఎంఆర్ఓ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. జై స్వర్ణకార.